గంగవ్వ ఎలా ఉన్నారు ఉన్నారు బాగానే మాట్లాడతా నా భాష ఆలోచితం ఆంధ్ర భాష నేర్చుకోవాలి నేను అప్పుడు సంక్రాంతికి పోయినా భీమవరం ఓ మస్తు కోళ్ళ పాలు పెట్టినరా అంటే వాళ్ళ పందాలు పెట్టిర్రు వాళ్ళు నాతోనే కారు హైదరాబాద్ మనిషి వచ్చి నన్ను తీసుకుపోయిండు ఆ లక్ష రూపాయలు కూడా చేసిండు అయితే ఆ సంక్రాంతికి ఆ కోళ్ళ పందాలలో లక్ష రూపాయలు పోతే ఆయన లక్ష్యం వస్తుంది అట నీకు జా కిరాయం తీర్రో గాని లక్ష రూపాయలు కూడా అన్న కన్నం అన్న దీని బుద్ధి కాలే అక్కడ ఏమైందంటే ఆ కారు డ్రైవర్ మంత్లీ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ ఒక మాతోనే వచ్చిండు కోళ్ళ పందలు ఆడి వన్ లాక్ చేసి ఇట్లా ఉడవ్ రూపాయలు ఏమంటదాన్ని నేను అనుకు అమ్మా ఈ లక్ష పోతే నాకు మళ్ళా లక్ష్యం కుదురుతుంది నేను పది లక్షలు చంపా ఇస్తాను బట్లా కోళ్ళ పందలు పోతే మంచిది అని చెప్పి మంచిదట ఎక్కడోళ్ళు అక్కడ ఆవిడే ఆంధ్ర వాళ్ళు సైతం వచ్చింది ఇప్పుడు మా ఆంధ్ర వాళ్ళే కదా అలా మాట అప్పుడే తెలుస్తుంది ఎవర అక్కడ దగ్గరనే ఉంటది హైదరాబాద్ లో ఉంటారు కానీ ఆంధ్ర వాళ్ళే విజయవాడ బాగా గుర్తుంచుకున్నావు కొన్ని కానీ యాక్ట్ చేసావు నేను యాక్టింగ్ చేయకు చెప్తా నాన్న ఈ నాది ఒక టోర్ చెప్తా నేను చెప్పు నేను ఫస్ట్ మా నాన్న తెలియదు చనిపోయింది మా అమ్మ దాదింది మా అమ్మ నా నాయనకు ఇద్దరు తమ్ములు ఒక పిల్లాడు రెండేళ్ళోడు ఒకడు సంవత్సరపోడు నేను ఐదేండ్ల దాన్ని మా అమ్మ దాని పిల్లి ఆవరకల్లా మాకు తినిపోతే తిండికి లేదు ఎవరు చాదాలే మమ్మల్ని వాయ తండ్రి వాయ అయితే మా అమ్మ అమ్మ దాదింది నన్ను మా తమ్ములు గొల్ల ఇంటికి కాడ దాదండ్రు వాళ్ళు బతికిండ్రు నేను బతికినరు ఐదేండ్ల పిల్ల అయిన వాళ్ళే మా అత్త మానవాళ్ళు మా నాయనతోడు ఒకటి అక్క వెళ్ళాను అయితే పెళ్లి చేసి అప్పుడు ఐదేళ్ళకే పెళ్లి చేసి ఈయన ఇక్కడనే చాదుకున్నాడు మా తమ్ముళ్ళు పెరిగే ఇంటికానే పెరిగాడు పెరిగేవారికి ఇంతింతిని తిని తింత పెద్దగా అయినా ఇక కట్టం చేసుకుంటా అయినా ఇక్కడ ఏంటి నూతులు పోసుడు నీళ్ళు గైవట్టి అయితే పొలాలు వండించుకుంటా నాటయ్య నేర్పుడు కల్వోగుడు ఇట్లనే చేసుకుంటావైనా చేసుకుంటే మా ఆయన కొద్దిగా తాగు వస్తానని నేర్చిండు నన్ను కొట్టుడు తిట్టుడు చేసుడు అమ్మ అమ్మలేపాయ నాన్న లేపా నేనే వెళ్ళిపోవాలి నేనే టూ పోలే ఆఖరికత్తే ఏం చేసిన మా అత్త మంచిది బీడీలు చేసుకుంటే చేరిన వెయ్యి బీడీలు చేస్తే రెండు రూపాయల అరవై కొత్తలు మజూరు రెండు రూపాయల అరవై కొత్తలు వెయ్యి చేస్తే కందిలో పెట్టుకొని రోజు రెండు వేల బీడీలు చేస్తు నేను అవి ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఇరవై కొత్తలు వచ్చు అట్నే 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 గడిచింది నాకు ముగ్గురు పిల్ల కానిలా అయింది మా అత్తనే చేసింది చేసిన వాళ్ళు ఎన్ని కొట్టినా వాళ్ళే ఈ పిల్లకెళ్ళిగా నేను మా మా ఉన్నారు ఇంత భూమి ఉన్నది మంచిగా చూసుకుంటుంది మా అత్త నా పిల్లలు అన్నది కానీ నాక అన్నం పెడుతుంది కానీ నేను భర్తకు ఇక అంత కష్టం చేసుకుంటా పోయినా అయితే ఏం చేసినా ఒక దేశం తోలిన దుబాయ్ పోతా దుబాయ్ పోతా అన్నది మా ఆయనే మా భర్త ఆయనతో అరవై వేల రూపాయలు మా అత్త బాకీ తెచ్చి ఇచ్చింది పది అట్టే ఉన్నాడు ఒక్క రూపాయి లేదు పదేండ్లసి ఉంది ఒక్క రూపాయి పంపు లేదు అప్పుడు ఫోన్లు వస్తాయి ఫోన్ ఎక్కడికి వేస్తాడు మల్లెలకు చేయాలి కర్రీ అయి ఫోన్ ఇట్లా పెట్టేది మూతుంటాయి ఉంటాయి ఆ ఫోన్ మల్ల్యాలకు పోయి ఫోన్ చేసే చేసిన ఇక ఫోన్ వస్తుందంటే మల్లెలకు వాళ్ళ వెళ్ళి మేము మల్లెలు అక్కడ మాట్లాడితే ఆఖరికి ఆఖరికత నా పెద్ద బిడ్డ పెండ్లికి ఎదిగింది పోంగ ఐదేళ్ళు అది పదేండ్లు పదహారు ఎండ్ల బిడ్డ అయింది ఓ బిడ్డ ఎనిమిది ఎండ్లది కొడుకు పదమూడేండ్లు ఐవరకాళ్ళు వీళ్ళనే మళ్ళీ పెండ్లి చేసిన బిడ్డకు నా గురించే చేసుకున్నారు పెళ్లి చేసిన పెళ్లి చేసిన వాళ్ళే ఏం చేసిండు దసరా దసరా రోజే మా అత్త కనిపించి మా మా ఉన్నాడు మా అత్తను దానం చేసిన నేను దానం చేసిన కొడుకుతో అగ్గిపెట్టిచ్చిన దానం చేసి దానం చేసిన వాళ్ళు ఏం చేసిండు లేడు అక్కడ దేశంలో ఉన్నాడు మా అత్తం దానం చేసి ఏం చేసిండు మళ్ళా సంకురాత్రి పండుగ నాడు మంచిగా ఇంత గడ్డం పెట్టుకుండు ఐదారు గుడుంబ బత్తాలు వేసుకున్నాడు చేతుల కవర్ పట్టుకుండు ఎక్కడా మీరు రాగ పెద్ద కినాలు ఉంటుంది గిడ ఆ కినాలు కాడ ఆయన ముందు ఆయన వెనుక తాటిపెళ్ళి కొమ్మిపెళ్ళి లంబాటి పెళ్ళి దావిడి వాడరు మంది ఇక్కడికి ఆయన ఏమంట వస్తాను ఇక ఆయన అరే గంగయ్య అంటే పట్టంత డిన్నర్ తాగుతూడా అందరు కోపించు వేసుడు కాసు సోపతి ఈయన ఆ ఇంటి మీద కచారు మా ఇంటి మీద గొలవలు ఈ సూరవన్నానే ఓ గంగవా ఆ గంగాయ ఎత్తాండి ఎక్కడ ఎక్కడత్తాడు ఉన్నడో లేడో సచిపేడు కావచ్చు ఆయన నేను అనుకుంటే ఈయన నా నీ ఎత్తి ఇంతో ఇంత నాకు తల్లిదండ్రులు లేకుండా అందరు బట్టలు బాతలు తెచ్చిర్రు చేతి యాభై వేలు పొలం అమ్మిన పొలం అమ్మేలాగా చేసిన ఆయనతో వచ్చేవరకల్లా నేను పండుగ సంక్రాంతి రోజు ఇంత పశువు పెట్టుకొని మా అత్తకు మొక్కిన తిన్నాం ఆయన చెప్ప చెప్ప చెంపల పశువు దుడిచేసుకుంటూ బొట్టు దుడిచేసుకుంటూ దుడిచేసుకుంటే పశువు ఇంకో పెట్టుకున్నాను కొట్టుమునిఫుండాకనే ఆయనతో దుడిచేసుకుంటే దుడిచేసుకునే వరకల్లా వచ్చే మంచాల ఊకుండే గుడుంబ భర్త నోట్లో పోసుకునే ఇక ఐదు ఆరు చీల మీద కనబడయా అనుకుంటా కూడా నన్ను కోటే వరకల్లా అయితే ఇవాళ కట్టోళ్ళు అందరు చూసి అదే సొంత శేష వరకు మా పెద్ద అల్లుడు ఊళ్ళని నా పెద్ద బిడ్డ నా అల్లుడు వచ్చి అచ్చిన వాళ్ళ ఆయన అల్లటి ఇల్లు అన్నారు అడికాడిసింది అచ్చి ఆతం పోసిన మూట కొట్టిన రెండెడ్లకు మూట సంధ్యాన ఉండింత దొడ్డుది మూట పోయి రాట అయింది రాట పోయి ఇంజన్ పెట్టుకున్నాం ఈయన పని చేసులేదు కొడుకుని పట్టుకొని చేత్ ఆ ఇంజన చేయి వాటి తింపితే చీర కొంగది చుట్టుకొని గిర్ర గిర్ర తిరిగింది ఇంజన్ ఒక చేయికి ఆయన అది పోయి కరెంట్ పెట్టుకున్నాం కరెంటు పెట్టినాం కరెంటు పెట్టిన వాళ్ళే ఆయనతో ఈయనే చనిపోయి తాగిండు తాగిండు మా ఆయన చనిపోయి చనిపోయిన వాళ్ళే పిల్లలు పట్టుకొని చేసుకుంటే గిట్నే గుత్తలు పట్టవడు అరే పోడు కాలువ పోడు నాటే పోడు వివరి పది ఎక్కువ అవుతాం అంటే నేను పడి మళ్ళీ మంది శాతం నేను కొంత దిల్దార మాట్లాడతా గంగవ నీతో నత్తావు నీతో నత్తాం అని మంది శాతం వస్తరు ఆయన తిట్ నే చేసుకుంటామైన ఈ సిరికాంతి మా ఆడబిడ్డ కొడుకు అవుతాడు దగ్గర అయితే గంగవా ఏంది ఇది ఏంది పిల్లగా సీసలు వాటికి వస్తావు ఏం ఆడతానో మీ అమ్మ నాన్నో కరినార్లు ఉంటారు నువ్వు గిక్కడికి వాడిని వర్తనవేంది ఏంది ఆట ఏంది ఇది ఏంది తాడి చెట్టు తీసు పిట్టలని తీసు కొంగలని తీసు కప్పలని తీసు గోరికప్పని తింటుండు ఇవన్నీ తీసుకుంటా ఇవన్నీ చేయబట్టే మరి ఇది ఏం చేసుడు అని ఈ పిల్లగా పీస పిల్లగాడ ఏంది అని సైతం అందు అన్నా కానీ మేము అరేవైన కాడ సైతం తీసు ఆఖరికాయితే ఏం చేసిండు ఉండు నేను పోయి మీద బియ్యం పెట్టుకో గంగవానికి ఏమన్నా మాటలు వస్తాయి అన్నది నాకు అమ్మ నాన్న లేడు ఏడుపు అత్తది మాట వస్తుంది ముచ్చట వస్తుంది పాట వస్తుంది అన్నీ అన్న ఇక ఆయనతో నాలుగైదు ముచ్చట్టు మాట్లాడేవరకల్లా ఇక అది ఆయన ఏం చేసిండు ఆయన తట్టు పంపించిండు పంపించేవారంగా ఫేమస్ అయిపోయాయి ఇక అయిపోయేవారు కల్లా నా సోపతోళ్ళు ఇది రోజు ఇంటి కాడు ఉంటుంది అది మాతో పనికి అయితే పని చేయనట్టు ఉండు ఇది ఇంటి కాడు ఉండబట్ట నా సోపతోళ్ళు ఇప్పుడు అర్థం అయితే ఇంకా మూడేళ్ళు కాలే ఇక నేను ఇంటికాడనే ఉంటా ఆ పిల్లగాడు జీతం ఇస్తాడు ఇక నా దగ్గరికి పండ్లు వేస్తారు మంది ఎత్తారు పోతారు ఎటు పోకుంటూనే ఉంటా ఇక నేను ఫస్ట్ అక్కడ కల్లా అనిల్ వచ్చిండు శివచ్చిండు ఇక మాదంతా ఒకటే నాకు అంటలు చేయరాదు మా అత్త చేసి పెడితే తిన్నా ఇక అంతకుముందు వేరే కన్న తింటి ఇప్పటి శాతం ఆ ఇన్ని ఉడికించుకుంటే కోడలు మన కోడలు అవుతుందా బిడ్డ తీరు ఇక సరే ఉడికించుకుంటే పొద్దుకి అంటుకున్నాను అంటే రేపటి దానికి మళ్ళా ఇక ఇల్లే అంట చేసుకుంటారు అప్పుడప్పుడు ఇంత టీఫింది సత్యం తింటా తినే తినంటారు కానీ అది తినేటప్పుడు ఒక పరిధి తింటా ఒక పరిదినా ఇక నాక గట్ల నడిచింది కానీ గడ్డి వీగుతే ఏ లంకారు పోయినాయి మస్తు కష్టపడ్డా సుఖపడలే కానీ ఇప్పుడు కొంచెం సుఖం సుఖం ఉంది కానీ కొడుకుతో కొద్దిగా టెన్షన్ ఉంది కానీ టెన్షన్ ఏం లేదు అయితే టెన్షన్ ఉంటుంది కానీ నేను పెద్ద బిడ్డనే భూమి 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 ఎంత ఉంది ఇప్పుడు రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు అమ్మేసిన ఇక రెండు ఎకరాల భూమి ఉంది ఇక నేను అది ఉంటుందో పోతుందో తెలియదు మనవాళ్ళు మనవరాలున్నారా ఆ పెద్ద బిడ్డకి ఇద్దరు కొడుకులు చిన్న బిడ్డకి ఇద్దరు బిడ్డలు కనుక కొడుకు కొడుకు బిడ్డ కొడుకుని తీసుకోలే ఆనందంగా ఉన్నావు పర్వాలేదు పర్వాలేదు కానీ టెన్షన్ ఉంది బాగుంది ఇంకా ఆయన చచ్చిపోయిన దానికంటే ఎక్కువ ఉంది ఇప్పుడు ఆయనతో లేకుండా ఇల్లు చూస్తే నాకు కడుపు నిండుద్ది మరి పెళ్లి చేస్తా అనిల్కి అనిల్ పూజేస్తా శివకు చేస్తా శ్రీకాంత్ పూజేస్తా ఇల్ల ముగ్గురికి అయితే అవుతుంది చేసి ఆడ ఎన్నో చూసుకుంటాడు ఆడు చేసుకుంటాడు ఎక్కడో దుంకుతాడు ఆడు ఆ దునికే పొజిషన్ ఉంది కానీ ఇళ్ళకు చేస్తా మా తల్లిగారు పొలాస మా అమ్మగారు అల్లిపూరు నేను లంబడి పల్లెల పడ్డా అసలు నా తల్లిగారు ఇప్పుడు దగ్గర ఉంది అప్పుడు మమ్మల్ని మా నాన్నమ్మ చచ్చిపోయిన వాళ్ళే ఇలా కింద అన్నం పెట్టుకుంటూ ఉంచుకోనంటే మేము ఉంచుకోం వాళ్ళు పెద్ద పెరిగిన వాళ్ళు మమ్మల్ని తిడతారు అని మాకు అన్నం పెట్టలే అప్పుడు ఇక నడువు ఎప్పుడన్న పోయినా మాట్లాడపోదురు ఇక నేను ఈడియాలో అచ్చించుంది మా బిడ్డనే మా గంగవనే మా వాళ్ళే అది చెప్పుకున్నాడు ఫోన్ మిమ్మల్ని మొత్తం చూడే మా ఆయన చచ్చిపతి శాతం ఒక్కరు రాలే దగ్గర చుట్ట బంధువులే రాలే ఇప్పుడు ఇంకంత చెప్పుకుంటు మాట్లాడతాడు అనిలు శివ శ్రీకాంత్ ఇవాళ్ళు చదువుకునే కాడనే అదే అయిండ్రు ఇప్పుడు శ్రీకాంత్ని చూసి శివ వచ్చిండు శివ అనిల్ చూసి మళ్ళీ నచ్చిండు ఇంత వాళ్ళ బాబు చదువు చెప్పిండు ఇప్పుడు నా మనమని వేసిన అదే హాస్టల్ వీళ్ళు అందరూ ఉన్నట్టు ఉండరు ఇక నేను మొన్న పిల్లగానే ఏ అందరు అడుగుడే అని ఇల్లు అని ఇలా అని అడిగినరు వీళ్ళు చదువుకొని వీళ్ళంతా టీం ఒక్కటే వాళ్ళనే ఉన్నారు తినుడు తాగుడు ఎగురుడు దును కూడా అన్నది లేదు మంచిగానే చేసుకుంటారు మంచి పిల్లలు మంచి వాళ్ళు ఏ లేదు ఏం లేదు ఒకటి పన్నెండు అవుతుంది వాళ్ళు రాసుకుని చేసి చేసి పొద్దుగాల ఆరు కాదు లేవరు ఆరు ఆరున్నర దాకా పంటారు నువ్వు నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావా అనిల్ బాగా చేస్తాడా అనిల్ బాగా చేస్తాడు ఎగురుతాడు దునుకుతాడు ఇక నాకు ఎక్కువ రాదు దునుక రాదు నువ్వే మంచి యాక్టింగ్ చేస్తావు నా మాట గట్టిగా నా మాట గట్టిగా గంగవల్ నాకు యాక్టింగ్ లో అంటే నేను యాక్టింగ్ చేస్తా అనే గట్టి నమ్మకం గంగవని చూసి నాకు వచ్చింది అంటే ఓకే నేను నేను ఎగురుతా దుంక్త జోషుంటా మాట్లాడతా పాటలు ఇవన్నీ ధైర్యం ఇచ్చింది ఒక గంగవని అనుకోవాలి ఇండైరెక్ట్ గా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు నాది గంగవ నచ్చిన చరిత్ర మాది సిద్దిపేట దగ్గర దర్గాపల్లి అనే ఊరు మాది శ్రీకాంత్ బుక్కడు అన్నం పెడతాడు ఇంకా కష్టపడదు ఇంకా కష్టం ఇప్పుడు ఇప్పటికైతే హ్యాపీ ఉన్న హాపీ ఉన్నా